తమిళ్ 96 మూవీ, నా 16-17 ఇయర్స్ కెరియర్లో ఫస్ట్ రీమేక్. నేను ఎప్పుడు రీమేక్ చేయాలంటే ఏముంటుంది అనే ఫీల్ అయ్యేవాడిని. అలా నేను ఒక 2 మూవీస్ అంతకుముందు చేద్దామనుకుని మిస్ అయిపోయాను. సో ఈ 96 తమిళ్లో రిలీజ్ కంటే ఒక 1 మంత్ ముందు చూసినప్పుడు అలా ప్రివ్యూ థియేటర్కి బయటికి రాగానే ఫిక్స్ అయ్యాను ఈ సినిమా తెలుగులో చేయాలి అని. సో అలా ఈ సినిమాని తెలుగులోకి తీసుకురావడం జరిగింది. శర్వ సమంత ఫైనల్ కాకుండా ముందు ఈ సినిమాకి చాలా చాలా అనుకున్నాను, బట్ ఎక్కువ చాలామంది కామెంట్స్ వచ్చేటి, ఏంటి వీళ్ళకి ఏమైనా పిచ్చా, అది ఇస్ ఒక క్లాసిక్ ఫిలిం, దిల్ రాజుకి ఏమన్నా మెంటలా, ఎందుకు రీమేక్ చేస్తున్నాడు, నాకు అర్థమయ్యేది కాదు. అరే నేను సినిమా చూసినప్పుడు ఒక ఆడియన్గా నేను సినిమా చూశాను, ఐ ఫెల్ట్ ఒక నాకు తమిళ్ ఫుల్ ప్లేట్గా నాకు అర్థం కాదు, కానీ పాత్రలతో నేను ట్రావెల్ అయ్యి ఆ సినిమాని ఎక్కువ కనెక్ట్ అయిపోయాను. నేను అదే నమ్మాను, స్టిల్ ఈరోజు కూడా నేను అదే నమ్ముతున్నాను. దాని తర్వాత శర్వ శామ్ చూసి శామ్ చేస్తాను అనడం చాలా రోజులు పెండింగ్ పెట్టింది. ఒరిజినల్ డైరెక్టర్ అయితేనే చేస్తానంది, ఒరిజినల్ డైరెక్టర్ తెచ్చా. సో శర్వ చూసి ఇమ్మీడియట్లీ ఫోన్ చేస్తాడు, బ్యూటిఫుల్ ఫిలిం అన్నా చేద్దామని. సో అలా శర్వ అండ్ శామ్ ఈ సినిమాకి రావడం జరిగింది. ఒరిజినల్ డైరెక్టరే డైరెక్ట్ చేశారు, ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్, ఆల్ టెక్నీషియన్స్ సేమ్. సో 5th-7th మీ ముందుకు తీసుకొస్తున్నాం తెలుగు ప్రేక్షకులకి. మళ్ళీ ఒకటే నేను చెప్తాను, నేను తమిళ్లో సినిమా రిలీజ్ కంటే ముందు చూశాను, ఏ ఫీలింగ్తోనైతే తెలుగుకి తెద్దాం అనుకున్నానో ఇప్పుడు కూడా నేను అదే ఫీలింగ్తో ఉన్నాను. తెలుగు ప్రేక్షకులు కూడా 7th ఫిబ్రవరి ఇందాక మా యాంకర్ గారు చెప్పారు లవ్లో పడిపోతారని, నో డౌట్. అమ్మాయిలు అయితే శర్వాతో లవ్లో పడతారు, అబ్బాయిలు అయితే శామ్తో లవ్లో పడతారు. ఎందుకంటే అలాంటి సోల్ఫుల్ లవ్ స్టోరీ, ఆహా ఇలాంటి లవర్స్ మనకుంటే ఎంత బాగుండు అని ఈర్ష్యతోనే లవ్లో పడతాం. సో 7th ఫిబ్రవరి చూద్దాం. థ్యాంక్ యూ. దాని తర్వాత నేను నిజం అన్నాడుతాను. అప్పుడైతే నా మేనేజర్ అయితే దిల్రాజు గారు మిమ్మల్ని కలవాలని చెప్తున్నారు, లేదు నేను ఊర్లో లేను, నాకు బాగాలేదు, వద్దు. ఎందుకంటే భయం, క్లాసిక్ ఒక క్లాసిక్ రీమేక్ చేయాలి, పైగా సుపీరియర్ పర్ఫార్మెన్సెస్ త్రిష అండ్ విజయ్ సేతుపతి. నిజంగానే నాకు నేను చాలా భయపడాను. సో అండ్ నాకు తెలుసు నేను దిల్రాజు గారిని కలిస్తే నేను ఓకే చెప్పేస్తాను, నాకు అది కూడా తెలుసు. అందుకే చాలా సేపటి వరకు ఐ సెడ్ నో నో నో, అండ్ ఫైనలీ అదే జరిగింది. హీ మెట్ మీ 1 సెకండ్లో సరే సార్ నేను చేస్తానని చెప్పాను. బికాజ్ దిల్రాజు గారు జస్ట్ హ్యాస్ దట్, ఎందుకంటే ఆయన కలిసినప్పుడు మాట్లాడినప్పుడు హీ జస్ట్ నోస్ సినిమా, హీ నోస్ what works. And paiga nenu hyderabad ki first leg pettindi Venkshi Venkateshwara Creations office lo, ki you know, to sign Brindavanam. So I have a lot of love and always this bond with Shri Venkateshwara Creations, and thank you actually. Nijanga nenu idi enduku cheptunnan ante thank you cheppali. And nenu first day shooting tarvata ఐ థింక్ ఫస్ట్ డే తర్వాత సెకండ్ డే తర్వాత కాల్ చేసి ఐ థ్యాంక్ యూ సార్, ఎందుకంటే నాకు ఐ న్యూ దట్ దేర్ వాజ్ మ్యాజిక్ హ్యాపెనింగ్ ఆన్ సెట్ ఇమీడియట్లీ. అండ్ థ్యాంక్స్ టు శర్వ, బికాజ్ ఫస్ట్ ఈ సినిమాలో అయితే ఒక రోజు కూడా ఈజీ డే అనేది ఏం లేదు. ఎవ్రీ డే యూ హ్యావ్ టు గివ్ యువర్ 100%, ప్రతి సీన్ ఎక్స్ట్రాడినరీగా ఉండాలి, మ్యాజిక్ రావాలి, అండ్ అది చాలా కష్టం. ఏ విచ్ ఎవర్ యాక్టర్ 2 రోజులు పడుతుంది ఒక క్యారెక్టర్ లోపలికి రావడానికి, నో టు అండర్స్టాండ్. బట్ ఈ సినిమాలో అవకాశం అయితే లేదు, అండ్ దిస్ వాజ్ ఓన్లీ పాసిబుల్ బికాజ్ ఐ హ్యాడ్ ద గ్రేటెస్ట్ పార్ట్నర్ విచ్ ఇస్ శర్వానంద్. ఐ కెన్నాట్ బి మోర్ థ్యాంక్ఫుల్ ఫర్ రామ్ ఇన్ దిస్ ఫిల్మ్. నా పర్ఫార్మెన్స్కి ఏదైనా credit was states only because of our relationship on screen and off screen. Prati scene gurinchi discuss chesi we put in our 100%, and
ఐ హోప్ ఆర్ 100% ఇస్ గుడ్ ఎనఫ్. థ్యాంక్ యూ టు మై ఎంటైర్ టీమ్. నేను ఆల్రెడీ ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నానంటే నాకు ఆల్రెడీ కొంచెం సెన్స్, సో ఐ నో దట్ వీ మేడ్ సంథింగ్, ఐ నో దట్ వీ మేడ్ మ్యాజిక్ అండ్ ఐ బిలీవ్ 100% దట్ దేర్ ఇస్ మ్యాజిక్ అండ్ యూఆర్ గోయింగ్ టు విట్నెస్ దట్ మ్యాజిక్ ఆన్ ఫెబ్ 7th. సినిమా చేయొద్దని ఫిక్స్ అయ్యి నన్ను మీట్ అవ్వాల, సమంత చెప్పింది నేను కలుస్తాను డైరెక్టర్ని తీసుకొని వస్తే వచ్చి అన్నప్పుడు, అప్పుడు వినేసి సార్ 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 నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు సార్, నేను ఎలా నువ్వు నన్ను నమ్ము శామ్, ఈ సినిమా వర్క్ అవుతుంది, నేను అదే ఫీల్తోనున్నాను, యూ బిలీవ్ మీ అన్నాను. సరే సార్ మీరు ఎంత చెప్తున్నారో నేను చేస్తాను అని చెప్పింది. వేర్ ఐఎమ్ హ్యాపీ అంటే వాళ్ళు షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత 2 డేస్ తర్వాత షీ కాల్డ్ మీ, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, 2 రోజుల్లోనే నాకు అర్థమైపోతుంది వాట్ ఏ మ్యాజిక్, సో యాజ్ ఇట్ ఈస్గా మ్యాజిక్ వర్క్ అవుతుంది. నేను సెట్కి వెళ్ళినప్పుడు అలా చెప్పేది, ఒకరోజు మ్యాజిక్ అవుతుంది సార్ బట్ వీఆర్ ఎంజాయింగ్ ఎవ్రీడే సీన్ సూపర్ మ్యాజిక్ వర్క్ అవుతుందని. సో ఐ ఫెల్ట్ ఇస్ ఏ డబుల్ పాజిటివ్, నేను చూసినప్పుడు కూడా నేను సేమ్ ఫీల్ అయ్యాను. సో థ్యాంక్ యూ శ్యామ్ అండ్ శర్వాయి గారు, నా తమ్ముడు నీకు థ్యాంక్ ఇప్పుడు ఏం చెప్తాను కానీ కాదు, నాకు కూడా అలానే చెప్పి ఒప్పించారు. ఫోన్ చేసి చూడు అన్నారు, చూడగానే అన్న క్లాసిక్ అన్న ఏంటి చేద్దామా వద్దా ఏంటి అన్న, నాకు అర్థం నమ్ము నన్ను నమ్ము, ఎందుకంటే నేను ఆయన జడ్జ్మెంట్ని బాగా నమ్ముతా, అదే సో నన్ను నమ్ము, ఎందుకంటే శతమానం అప్పుడు కూడా నన్ను నమ్ము అన్నారు, ఇచ్చా నాకు ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు, ఈసారి దాన్ని కూడా దాటిచ్చేయండి అన్న. అండ్ ఈ సినిమా సమంత గారు లేకపోతే డెఫినెట్గా ఐ కుంట్ హ్యావ్ పర్ఫార్మ్డ్, ఇందాక తను చెప్పినట్టు ఆ మ్యాజిక్ ఎవ్రీ డే ప్రతిరోజు, అంటే ఆ సీన్ ఉంటే ప్రతిరోజు ఎంజాయ్ చేసేవాళ్ళం. అండ్ అది అన్ని సినిమాలకి నిజంగా కుదరదు, అండ్ ప్రాపర్ యాక్ట్రెస్ ఉంటేనే ఈ సినిమా, అంటే నేను పర్ఫామ్, ఇప్పుడు నాకు ఆ పేరు వచ్చిందంటే ఆ క్రెడిట్ అంటే సమంత గారికి ఇవ్వాలి, సో గ్యారంటీ తీసుకుంటారు కూడా. అండ్ ఈ మ్యాజిక్ అనేది ఫిల్మ్లో ప్రతి సీన్ చూస్తే చాలా మూమెంట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళు లైక్ 10th class లవ్ స్టోరీ ఫెయిల్ అవడం అనేది నాకు తెలిసి మనలో అందరికీ 90% అందరికీ లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో ఆ ఫస్ట్ లవ్ అనేది ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోతుంది, అంటే కనెక్ట్ అవడానికి ఒక 10th class నుంచి 60-70 ఏళ్ళు కూడా ఫస్ట్ లవ్ అనేది గుర్తుండిపోతుంది. సో ఈ ఫిల్మ్ ఎందుకు స్పెషల్ అంటున్నాను అంటే, ఇందాక సమంత గారు అంటున్నారు ఇలాంటి అసలు లవ్ స్టోరీ వచ్చి 8 రోజులైంది అని, నాకు తెలిసి నాకు గుర్తుండి ఈ మధ్యకాలంలో లాస్ట్ 4-5 ఇయర్స్లో ఇలాంటి లవ్ స్టోరీ రాలేదు, ఆర్ ఈవెన్ మోర్ దెన్ దాట్ మేబీ 10 ఇయర్స్లో. సో ఇలాంటి లవ్ స్టోరీ నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అయింది. అండ్ ఫ్యామిలీస్ అందరూ ఆబ్వియస్లీ దిల్రాజు గారు ఉన్నారు, సమంత, నేను, ఫ్యామిలీస్ అంటే ఫ్యామిలీ ఫిలిం, సో చాలా ఎక్సైటెడ్గా ఈగర్గా వెయిట్ చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో నాకు ఎప్పుడు ఈ ఎక్సైట్మెంట్ కానీ, అరే ఇందాక సినిమా డైలాగులు ఉన్నాయి కదా ముందే తెలిసిపోతుంది కొన్ని కొన్ని విషయాలని, సో నాకు ఏదో వెలైట్గా తెలిసేటట్టు ఉంది. సో ఐ హోప్ ఈ సినిమా మీ అందరికీ నచ్చి ఏదో మ్యాజిక్ అయితే జరుగుతుంది తప్పకుండా, ఐఎమ్ షూర్ మీ అందరికీ నచ్చుతుంది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ రాజన్న ఫర్ గివింగ్ అ వండర్ఫుల్ ఫిలిం, అండ్ యా థ్యాంక్స్ టు ప్రేమ్ మా డైరెక్టర్, ఆయన ఈ సినిమా లేకపోతే చేసేవాళ్ళం కాదు. సో థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్, మా జబ్బీర్, మా టీం మొత్తం అందరూ, ఆల్ ద యూనిట్ మెంబర్స్ కష్టపడి చేసినందుకు. సో యా, వెయిటింగ్ ఫర్ ఫెబ్ 7th. థ్యాంక్ యూ వెరీ మచ్.